morning children, very good morning. Look at the board, first EVS workbook page number 7. నేను ఇప్పుడు మనం చెప్పుకునే చాప్టర్ హౌసెస్ కదమ్మా, అది పార్ట్ 2 బుక్లో నేను చెప్తుంది. ఇప్పుడు మీ అందరి దగ్గర పార్ట్ 2 బుక్స్ ఉంటాయి. లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను హౌస్ మనకి ఏటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఏటి నుంచి రక్షిస్తుంది, సన్ నుంచి, హీట్ నుంచి, యానిమల్స్ నుంచి, థీవ్స్ నుంచి, కోల్డ్ నుంచి, వీటన్నిటి నుంచి మనల్ని ఏది ఏది మనకు సేఫ్ కలిగే ప్రొటెక్షన్ ఇస్తుంది, రక్షణ కల్పిస్తుంది హౌస్. అట్లాగే హౌస్లో రూమ్స్ ఉంటాయి కదమ్మా, ఏ రూమ్స్లో ఏమేం థింగ్స్ ఉంటాయో నేర్చుకున్నాం. సో టుడే పేజ్ నెంబర్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 7 ఓపెన్ చేస్తే చూడండి, అక్కడ మీకు సి ఏం కనిపిస్తుంది? సి పిక్చర్ చూడండి అమ్మా, ఫస్ట్ సి పిక్చర్ ఏం కనిపిస్తుంది చూడండి. ఏంటమ్మా అది? వెరీ గుడ్, సోఫా. సోఫాయేనా? అది ఎక్కడ పెడతాం మనం, ఏ రూమ్లో పెట్టుకుంటాం సోఫాని? ఎస్, డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటాం. సి దగ్గర మీరు ఏం రాయాలి? డ్రాయింగ్ రూమ్, DRAWING, డ్రాయింగ్, ROOM, రూమ్, డ్రాయింగ్ రూమ్, DRAWING, డ్రాయింగ్ రూమ్, ROOM, రూమ్. నెక్స్ట్ సి పక్కనే ఏముంది చూడండమ్మా, డి చూడండి, డి పిక్చర్ చూడండి ఒకసారి, డి పిక్చర్ చూడండి. ఏం కనిపిస్తున్నాయి? షవర్ కనిపిస్తుంది, బకెట్ కనిపిస్తుంది, ట్యాప్ కనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కడుంటాయి, ఏ రూమ్లో ఉంటాయి ఇలాంటివన్నీ? మీ అందరికీ తెలుసు బాగా, ఏ రూమ్లో ఉంటాయి ఇవన్నీ మనకి? ఎస్, బాత్రూమ్. ఫ్రెండ్, బాత్ స్పెల్లింగ్ ఏంటి? BATH, బాత్, BATH, బాత్ రూమ్. ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నాం ROOM, రూమ్, బాత్రూమ్. BATH, బాత్, ROOM, రూమ్. నెక్స్ట్ ఈ చూడండమ్మా, ఈ పిక్చర్ చూడండి ఒకసారి అందరూ, ఈ చూడండి. ఎస్, ఏం కనిపిస్తుంది? కాట్ కనిపిస్తుంది. ఏ రూమ్లో ఉంటుంది మనకి? ఏ రూమ్లో ఉంటామ్మా, ఏ రూమ్లో కనిపిస్తాయి మనకి అది? ఎస్, స్లీపింగ్ రూమ్. ఏంటిది? బెడ్రూమ్, BED, బెడ్, BED, బెడ్, ROOM, బెడ్రూమ్. ఇంకా లాస్ట్ వన్ అక్కడ కనిపిస్తుందమ్మా, అది మీ అందరికీ యూజ్ ఉపయోగపడే రూము, స్టూడెంట్స్కి ఉపయోగపడే రూము. చూడండి ఎఫ్ చూడండి, ఏం చేస్తున్నారు అక్కడ? స్టడీ రూమ్. ఏంటమ్మా అది? స్టడీ రూమ్, STU, STUDY, స్టడీ, ROOM, రూమ్, స్టడీ రూమ్. ఇప్పుడు మనకి ఎన్ని రూమ్స్ వచ్చినాయో మాత్రం మనం లాస్ట్ క్లాస్లో 2 రూమ్స్ గురించి నేర్చుకున్నాం. గ్యాస్ స్టవ్, సిలిండర్ అది కనిపి అలా ఆ థింగ్స్ కనిపించే రూమ్ని కిచెన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే టేబుల్స్ అవి కనిపించినాయి, దాన్ని డైనింగ్ రూమ్ అని చెప్పాం. మిగతా రిమైన్ రూమ్స్ ఏంటివి? డ్రాయింగ్ రూమ్, DRAWING, డ్రాయింగ్, ROOM, రూమ్. నెక్స్ట్ బకెట్, షవర్, ట్యాప్ అవి కనిపిస్తున్నాయి. అదేమనుకున్నాం? BATH, బాత్, ROOM, రూమ్, బాత్రూమ్. నెక్స్ట్ ఒక కాట్ కనిపిస్తుంది, మంచం కనిపిస్తుంది, అది ఏ రూమ్ అమ్మా? BED, బెడ్, ROOM, బెడ్రూమ్. ఇంకా ఒక టేబుల్ మ్యాట్ మీద ఒక బాయ్ డ్రాయింగ్ చేసుకుంటున్నాడు, రైటింగ్, అది ఏ రూమ్ మనకి? అది స్టడీ రూమ్. ఏ రూమ్ అమ్మా అది? స్టడీ రూమ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేజ్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 8లో ఏముందో చూడండి. మీకు ఒక పజిల్ లాంటిది ఇచ్చారు అక్కడ. ఇట్ ఈజ్ అబౌట్ టు రెయిన్, రోహన్ హ్యాజ్ ఎ రీచ్ హిజ్ హౌస్. రెయిన్, వర్షం పడుతుందంట, రోహన్ అనే బాయ్ తన ఇంటికి వెళ్ళిపోవాలి వర్షం వస్తుంది కాబట్టి. ఆన్ టైమ్, హెల్ప్ హిమ్ రీచ్ హిజ్ హౌస్ త్రూ ద మేజ్ బై డ్రాయింగ్ ఏ లైన్.
ఎస్ చూడండి అమ్మ ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు రోహన్ రోహన్ అనే బాయ్ ఉన్నాడు ఇక్కడ ఈ లాస్ట్లో ఏముంది హౌస్ ఉంది వర్షం వస్తుందంట వర్షం పడేటట్టు ఉంది తను తడవకుండా వెంటనే వాళ్ళ ఇంటికి చేరుకోవాలి సో చూడండి నేను చూపిస్తున్నాను చూడండి దారి చూపిస్తున్నాను చూడండి కనిపిస్తుందా ఇలా కనిపిస్తుందా ఇలా ఇలా వచ్చి ఇట్లా వచ్చి రోహను వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాడు వాళ్ళ హౌస్కి చేరుకున్నాడు ఏమ కనిపించిందా వే కనిపించిందా ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ 9 అమ్మ పేజ్ నెంబర్ 9 లో పేజ్ నెంబర్ 9 లో ఫిఫ్త్ చూడండి అమ్మ పేజ్ నెంబర్ 9 లో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారమ్మ ఏ క్వశ్చన్ చూడండి డూ యూ కీప్ యువర్ హౌస్ క్లీన్ నువ్వు మీ ఇంటిని నీట్గా ఉంచుతావా క్లీన్ చేస్తావా ఎవరైనా చేసుకుంటాం కదా మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటామా లేదంటే చెత్త చెదారం చేసుకొని అగ్లీగా ఉంచుతామా మురికి మురికి డర్టీగా ఉంచుతామా క్లీన్గా ఉంచుతామా సో ఏ ఆన్సర్ ఏ ఆన్సర్కి ఏం రాయాలి మీరు ఏ ఆన్సర్లో ఎస్ మనం ఇంటిని నీట్గానే ఉంచుతాము ఏ ఆన్సర్ అదమ్మ హూ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ మీ ఇంటిని గురించి ఎవరు ఎవరు కేర్ చేసుకుంటారు ఎవరు చూస్తారు ఇంట్లో పనులు అవన్నీ మదరా ఫాదరా మార్కెట్ బజార్ ఏంటంటే డాడీ ఫాదర్ చూస్తారు సో హౌస్లో వర్క్స్ హౌస్ క్లీన్గా ఉంచడం మరి సామాన్లు సర్దడం అవన్నీ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారమ్మా మదర్ బి ఆన్సర్ ఏంటి మదర్ ఎంఓ టీహెచ్ ఈఆర్ మదర్ ఫుల్ స్టాప్ నెక్స్ట్ సి చూడమ్మా సి చూడాలి విచ్ రూమ్ డూ యూ లైక్ ద మోస్ట్ నీకు ఏ రూమ్ అంటే ఎందుకు బాగా ఇష్టం ఎందుకో ఏ రూమ్ ఏ రూమ్ అంటే ఇష్టపడతారు కొంతమందికి ఏమైనా డ్రాయింగ్ రూమ్ ఇష్టపడతారు కొంతమంది ఏమైనా డైనింగ్ రూమ్ ఇష్టపడతారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉంటుంది కదా సో నేను ఓవరాల్గా డైనింగ్ రూమ్ సి ఆన్సర్ ఏంటమ్మా డైనింగ్ రూమ్ ఎందుకంటే అందరూ ఒకేసారి కూర్చొని అక్కడ లంచ్ అయితే లంచ్ డిన్నర్ అయితే డిన్నర్ అయితే చేస్తారు కదా డైనింగ్ రూమ్ డిఐఎన్ఐఎన్జి డైనింగ్ ఆర్ఓఓఎం డైనింగ్ రూమ్ మా ఫస్ట్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్లో ఫస్ట్ ఆన్సర్ డూ యూ కీప్ యువర్ హౌస్ క్లీన్ నువ్వు ఇంటిని శుభ్రంగానే నీట్గానే ఉంచుతావా ఉంచుతాం కాబట్టి వైఎస్ ఎస్ మన హౌస్ గురించి ఇంట్లో పనులు ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఎన్ని సర్దడం ఎన్ని చేసేది ఎవరు కేర్ తీసుకుంటారు ఇంటి ఇంటిని ఇంటి లోపల ఎవరు తీసుకుంటారు నాన్న ఎస్ మదర్ అమ్మ కదా అన్ని సర్దడం నీట్గా పెట్టడం మీరు తీసి పడేస్తూ ఉంటారు మళ్ళీ అమ్మ వచ్చి అన్ని సర్దుకుంటూ ఉంటుంది అది మదర్ ఎంఓటీహెచ్ఈఆర్ మదర్ నెక్స్ట్ విచ్ రూమ్ డూ యూ లైక్ నీకు ఏ రూమ్ అంటే ఇష్టం ఏ రూమ్ అన్నా మీ ఇష్టం రాసుకోవచ్చు నేను ఓవరాల్గా డైనింగ్ రూమ్ డిఐఎన్ఐఎన్జి డైనింగ్ ఆర్ఓఓఎం రూమ్ డైనింగ్ రూమ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడమ్మా సేమ్ 9 పేజీలో నైన్త్ పేజీలో సిక్స్త్ క్వశ్చన్ లుక్ ఎట్ ద టూ రూమ్స్ గివెన్ బిలో ఇక్కడ మీకు టూ రూమ్స్ ఇచ్చారమ్మా రూమ్ ఏ రూమ్ బి అని ఇచ్చారు ఇక్కడ రూమ్ ఏ రూమ్ బి అని ఇచ్చారు చూడాలి ఇక్కడ ఏమా కనిపిస్తుందా
Look at the two rooms given below. Now, A question endamma. Circle any four things in room B which are not there in a room A. Circle cheyamannaramma. Akkada room A, room B anu undi. Ememi levo chudandi meerandaru baaga. అక్కడ ఉండి ఇక్కడ లేనివి సర్కిల్ చేసుకోవాలి. కనిపిస్తుందా? రూమ్ ఏలో లేనివి, ఇక్కడ రూమ్ బిలో ఫోర్ థింగ్స్ అంట. కనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సర్కిల్ చేస్తున్నాను. కనిపిస్తుందా? ఇది రూమ్ బిలో ఉంది కానీ రూమ్ ఏలో లేదు. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇది రూమ్ ఏలో లేదు కానీ రూమ్ బిలో ఉంది. ఉందా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా రూమ్ ఏలో లేదు, రూమ్ బిలో ఉంది. కానీ అక్కడ మనకి ఎన్ని ఫోర్ థింగ్స్ అని చెప్పారు. ఎస్, చూడండి బెడ్ మీద చూడండి, ఇక్కడ ఒకటి కనిపిస్తుందా? బెడ్ మీద కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ సర్కిల్ చేస్తున్నాను చూడండి, కనిపిస్తుందా? కానీ ఇక్కడ ఈ రూమ్ ఏలో లేదు. ఇవన్నీ రూమ్ బిలో ఉన్నాయి. ఏమున్నాయి? ఫోర్ థింగ్స్ వచ్చినాయా? 1, 2, 3, 4. ఏమా కనిపిస్తున్నాయా? ఏమ్మా ఫోర్ థింగ్స్ సర్కిల్ చేసుకున్నారా? 1, 2, 3, 4. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 10 చూడండి అమ్మా. పేజ్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 10లో ముందు మనం ఏ క్వశ్చన్ చెప్పేసుకున్నాం, ఏ రూమ్లో లేకుండా బి రూమ్లోనే సర్కిల్ చేసాం. దాంట్లో రూమ్ నెంబర్ 10లో రూమ్ పేజ్ నెంబర్ 10లో బి క్వశ్చన్ చూడండి. బి క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ దీస్ టూ రూమ్స్ వుడ్ యూ లైక్ టు లీవ్? ఈ రెండు రూముల్లో దేంట్లో ఉండటానికి నువ్వు ఇష్టపడతావు? వై? రూమ్ ఏలో ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? రూమ్ బిలో ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? వై? ఎందుకు? ఎందుకు? రూమ్ ఏనే నీట్గా ఉంది కదా, రూమ్ ఏనా నీట్గా ఉంది. సో మనం రండి, రూమ్ ROOM రూమ్ ఏ, రూమ్ ఏ బికాస్ ఎందుకంట? BCAUSE because room B, ROOM room, room A because room A is, room A around neatga, room A is neat, supram neatga on kada, neat and క్లీన్. అక్కడ మనకి రూమ్ ఏ రూమ్ బి అని ఉన్నాయి కదమ్మా పేజ్ నెంబర్ 9లో. ఏ రూమ్ మనకి నీట్గా కనిపించింది? ఏ రూమ్ అని, రూమ్ ఏ నీట్గా ఉంది. సో రూమ్ ఏలో ఉండటానికి మనం ఇష్టపడతాం, ఎందుకంటే అది నీట్గా ఉంది. రూమ్ ఏ రాసిన తర్వాత బికాజ్ BCAUS బికాజ్ రూమ్ ఏ ఎందుకు ఇష్టపడుతున్నాము? నీట్ అండ్ క్లీన్, అది నీట్గా క్లీన్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 7, పేస్ట్ ది పిక్చర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ యు లైక్ టు కీప్ ఇన్ అవర్ బెడ్రూమ్ ఆర్ స్టడీ రూమ్. క్వశ్చన్ నెంబర్ 7లో మీరు ఏం చేయాలంటే,
ఇక్కడా ఏమిచ్చారు మనకి చూడండి పేస్ట్ ద పిక్చర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ యూ లైక్ టు కీప్ ఇన్ బెడ్రూమ్ ఆర్ స్టడీ రూమ్ బెడ్రూమ్లో ఉండే థింగ్స్ కానీ స్టడీ ఏదో ఒక రూమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి బెడ్రూమా ఆర్ స్టడీ రూమా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రూముల్లో మనకి ఏమేమి థింగ్స్ ఏమేమి వస్తువులు పెడతామో అవి డ్రా చేస్తే మీరు డ్రా చేయండి లేదంటే పిక్చర్స్ ఎక్కడన్నా దొరికితే అవి మీరు కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి ఇక్కడ అతికించాలి ఓకేనా సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ అది మీరు బెడ్రూమ్ అన్నా తీసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే స్టడీ రూమ్ అన్నా సెలెక్ట్ చేసుకోండి ఆ రూముల్లో ఏముంటాయి స్టడీ రూమ్ అనగానే కంప్యూటరు టేబుల్ మ్యాట్ ఉంటాయి కదా అదే బెడ్రూమ్ అయితే ఏమేమి ఉంటాయి కాటు చైర్స్ అలాంటి ఓకేనమ్మా నెక్స్ట్ టుడే క్లాస్ కంప్లీట్ అయిందమ్మా నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనమ్మా థ్యాంక్ యూ